ఈరోజు మనం సూర్యగ్రహణం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ మాట్లాడటం మీ అందరి కోసం డైరెక్ట్గా. ఏమన్నా మాటలు ఉంటే మన్నించండి. గత కొన్ని రోజులుగా మనం కరోనాని చాలా భరిస్తున్నాం. మన కోసం జవాన్లు కూడా ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. మనం గత 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం. ఇబ్బందులు పడి మనకి ఇంట్లో దొరికిన వస్తువులతోనే గడుపుకుంటున్నాం. ఈరోజు మా ఈ సూర్యగ్రహణం, ఈ గ్రహణం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 9:15 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 3-4 నిమిషాలకు ముగిస్తుంది. మధ్యలో మధ్యాహ్నం 12:15 వరకు వస్తుంది, సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు, ఇంకా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సూర్యగ్రహణం గురించి చెప్పడానికి ఈ ముందుకు వచ్చాను. గ్రహణం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ముఖ్యంగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే గరక ఆకులు తెచ్చి ఇంట్లో బియ్యం కాడ కానీ, దేవుడి కాడ కానీ, వీరువాల దగ్గర కానీ పెట్టుకొని పసుపు నీళ్ళు చల్లు. ఆదివారం అమావాస్య కూడా వచ్చింది కాబట్టి సాయంత్రం గారెమండ తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి పసుపు పూసి బొట్లు పెట్టి ద్వారానికి కట్టుకుంటే ఎలాంటి శక్తులు మన ఇంటి ముందుకి కానీ మన ఇంటిలోకి కానీ ప్రవేశించవు. జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణం. ఈ కరోనా నుంచి చాలా నేర్చుకున్నాం మనం. అన్నీ జాగ్రత్తగా ఉండే పాఠాలన్నీ నేర్చుకున్నాం. అంత కష్టమేం కాదు, ఇవి పాటిస్తే ఈజీగానే ఉంటాయి. ఇంకా మనం ఈ కరోనా నుంచి చాలా నేర్చుకున్నాం. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి.